So what's up legends, welcome back to my channel. And by the way, happy new year everyone. So iroju at video lo manam upcoming characters aithe vastunay kada 2.4 event lo. So except Shanhi, remaining meer ee characters edanna choose chesukoni meer evelaithe vijayabothuru aa characters gurinchi brief ga naithe explain chesa, like materials evi collect cheyali, talents evi level up cheyali, three characters aithe brief explain chesa. Present characters aithe naaku galu, nenu Ganyu and Zhongli ki wish cheddam anukuntunna. సో ఆ రెండు క్యారెక్టర్స్ నా దగ్గర వచ్చినా లేదంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి వచ్చినా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్యూచర్లో. ఒకవేళ మీరు ఇవన్నీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, అండ్ డిస్కార్డ్లో జాయిన్ కావండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఏమైనా అకౌంట్ రివ్యూస్ కానీ ఏమైనా హెల్ప్ కావాలంటే. సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షా. సో ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి షా వస్తుంది కాబట్టి ఫస్ట్ క్యారెక్టర్ షా గురించి అయితే మాట్లాడుకుందాం. షా వచ్చేసి ఒక మెయిన్ డిపిఎస్ క్యారెక్టర్, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. 2 piece వర్డసెంట్, 2 piece గ్లాడ్గానే 2 piece షిమినవతోటి అడ్జస్ట్ చేయొచ్చు క్యారెక్టర్ని. ఓకే, అండ్ దాని మెయిన్ స్టాట్స్ వచ్చేసి శాన్స్లో మీకు అటాక్ పర్సంటేజ్, అండ్ గాబ్లెట్లో వచ్చేసి యానిమా డ్యామేజ్ బోనస్, యాజ్ వెల్ అస్ సర్క్యులెట్లో వచ్చేసి క్రిట్ రేట్ ఆర్ క్రిట్ డ్యామేజ్, మీ ఇష్టం. అండ్ వెపన్ వచ్చేసి బెస్ట్ వెపన్ షాకి, బెస్ట్ 4-star వెపన్స్ అయితే చెప్తా, 5-star మ్యాక్సిమం నేను చెప్పాను, అందరి దగ్గర ఉండవు. ఓకే, ఉంటే మ్యాక్సిమం ఏది ఇచ్చినా అడ్జస్ట్ అవుతుంది. ఓకే, సో బెస్ట్ 4-star వెపన్ వచ్చేసి బ్లాక్ క్లిఫ్ పోల్, అదొకటి ఉంటుంది కదా, స్టార్ గ్లిటర్ తోటి మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఐ థింక్ స్టార్ గ్లిటర్ అనుకుంటా. సో మనం ఎక్స్చేంజ్ చేసుకోనికి వస్తుంది పైమన్ షాప్లో. సో అది బెస్ట్ వెపన్ షాక్ అయితే. సో టాలెంట్స్ వచ్చేసి నేను ప్రిఫర్ చేసే టాలెంట్ నార్మల్ అటాక్ అండ్ ఎలిమెంటల్ బస్ట్. ఓకే, అండ్ ఎలిమెంటల్ స్కిల్ వచ్చేసి లెవెల్ 6 దాకానే లెవెల్ అప్ చేయండి మ్యాక్సిమం. అండ్ నేను కింద నీకు మెటీరియల్ చూపిస్తాను, అవి వచ్చేసి నార్మల్ అటాక్ లెవెల్ 9, ఎలిమెంటల్ స్కిల్ లెవెల్ 6, అండ్ ఎలిమెంటల్ బర్స్ట్ లెవెల్ 9 వరకు రిలేటెడ్ మెటీరియల్స్ అవి. ఓకే, మొత్తం అన్ని క్యారెక్టర్స్కి ఇట్లనే చెప్తాను నేను. సో అట్లా ఎందుకు అంటే నార్మల్ అటాక్లో వచ్చేసి మనకి ప్లంజ్ డ్యామేజ్ ఇవన్నీ ఉంటాయి అండ్ ఛార్జ్ అటాక్ ఉంటుంది. సో ఎలిమెంటల్ బర్స్లో షా ఏం చేస్తాడంటే మ్యాక్సిమం అన్ని ప్లంజ్ డ్యామేజే చేస్తాడు. నార్మల్ అటాక్ ప్లంజ్ డ్యామేజ్ వచ్చేసి బోనస్ వస్తుంది డెవలప్ చేస్తే. సో అట్లా దాని గురించి. అండ్ ఇంకొకటి షా వచ్చేసి ఎనిమీస్ని దగ్గరికి గుంజాడు. ఓకే, ఒక సర్టెన్ రేడియస్ వరకు అయితే అటాక్ చేస్తాడు ఎనిమీస్ని. ఓకే, అండ్ ఎలిమెంటల్ స్కిల్ వచ్చేసి మ్యాక్సిమం పార్టికల్స్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తారు ఎవరన్నా, అండ్ ఆర్ఎల్స్ ట్రావెలింగ్కి, మీరు ఎక్స్ప్లోరేషన్కి కూడా యూజ్ చేయొచ్చు ఇది ఎలిమెంటల్ స్కిల్. సో అట్లా అందుకే నేను దీన్ని లెవెల్ 6 దాకానే ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే ఒకవేళ మీరు స్పైరల్ అప్స్ ఆడితే మధ్యలో డ్యామేజ్ చేయడానికి కానీ ఎలిమెంటల్ పార్టికల్స్ జనరేట్ చేసుకోవడానికి కానీ ఇది మీకు యూజ్ అవుతుంది. సో అట్లా అని చెప్పి చెప్తున్నాను. అండ్ టీమ్స్ వచ్చేసి మ్యాక్సిమం షా అండ్ ఇంకొక యానిమో క్యారెక్టర్ అయితే కంపల్సరీ ఉండాలని అంటున్నారు. సో మేబీ ఒక యానిమో క్యారెక్టర్ని అయితే పెట్టుకోండి టీంలో. ఎక్స్ట్రా క్యారెక్టర్ ఉంటే లైక్ సాయు అట్లాంటి క్యారెక్టర్ ఉంటే యూజ్ చేయండి యానిమో క్యారెక్టర్. అండ్ దాని తర్వాత మీరు మీ ఇష్టం, ఇంకా లైక్ బెనిట్ని యూజ్ చేస్తే స్రిల్ రియాక్షన్ వస్తుంది, ఎందుకంటే బర్స్ట్ డ్యామేజ్ వచ్చేసి యానిమోకి కన్వర్ట్ అవుతుంది, యానిమో డ్యామేజ్ వచ్చేస్తుంది కంప్లీట్గా షాకి. సో బెనిట్ బర్స్ట్ యూజ్ చేసి మీరు షాని యూజ్ చేసినా బాగానే ఉంటుంది, స్రిల్ రియాక్షన్ వస్తుంది. సో అట్లా ఆర్ఎల్స్ మోనా, బెనిట్, షా, సాయు ఇట్లా కూడా మీరు యూజ్ చేయవచ్చు. ఓకే, ఇది జస్ట్ అజంప్షన్స్ మాత్రమే, ట్రయల్స్ వచ్చినాక నేను ఇంకొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను క్యారెక్టర్స్ని. సో నెక్స్ట్ వచ్చేసి జాంగ్లీ. ఓకే, జాంగ్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే స్క్రీన్లోకి వెళ్దాం, డాంటీ కూడా ఎవరుతానే ఉంటాడు. సో ఓకే, జాంగ్లీ వచ్చేసి జియో క్యారెక్టర్, అండ్ బెస్ట్ వెపన్ వచ్చేసి బ్లాక్ టాసిల్, హెచ్పీ పర్సంటేజ్ది. ఒకవేళ నేను వెపన్ నేమ్ తప్పు చెప్తే చూసుకోండి, 3-star వెపన్ అది వచ్చేసి బ్లాక్ టాసిల్. అది లేకపోతే మీరు ఫివోనియస్ ల్యాన్స్ ఇవ్వచ్చు. ఓకే, ఫివోనియస్ ల్యాన్స్ కూడా ఇవ్వచ్చు, బట్ స్టిల్ మీరు హెచ్పీ పర్సంటేజ్ ఉన్న వెపన్ ఇస్తేనే బెస్ట్. ఎందుకో నేను టాలెంట్స్లోకి వెళ్ళాక చెప్తా. ఓకే, సో జాంగ్లీకి బెస్ట్ వచ్చేసి 4-piece టెనాసిటీ, 2-piece టెనాసిటీ సెట్లో వచ్చేసి మనకి హెచ్పీ ఉంటుంది, అండ్ 4-piece షీల్డ్ బోనస్ ఉంటుంది, షీల్డ్ స్ట్రెంగ్త్ అండ్ బాడీ మెంబర్స్ అటాక్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో 4-piece టెనాసిటీ విత్ శాండ్స్ వచ్చేసి హెచ్పీ, గాబ్లెట్ వచ్చేసి హెచ్పీ, అండ్ సర్క్యులేట్ కూడా వచ్చేసి హెచ్పీ పర్సంటేజ్. సబ్స్టాట్స్లో కూడా క్రిట్ డ్యామేజ్ తోటి ఉన్నా నో ప్రాబ్లం, క్రిట్ డ్యామేజ్ క్రిట్ రేట్ ఉన్నా నో ప్రాబ్లం,
బట్ హెచ్పీ అయితే ఉండాలి, ఫ్లాట్ అన్న మామూలుది అన్న. ఓకే, హెచ్పీ పర్సంటేజ్ అన్న. సో టాలెంట్స్ మెయిన్ ప్రిఫర్డ్ వచ్చేసి ఎలిమెంటల్ స్కిల్, ఎలిమెంటల్ బర్స్ట్. ఓకే, ఇవి రెండు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం మెయిన్ మీరు నార్మల్ అటాక్ కంప్లీట్ లెవెల్ అప్ చేస్తే ఫిజికల్ డ్యామేజ్ ఆర్ఫాక్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఫిజికల్ డ్యామేజ్ చేయడానికి. ఎందుకంటే జియో క్యారెక్టర్స్ కాబట్టి షీల్డ్ మాత్రం క్రియేట్ చేయగలుగుతారు వీళ్ళు రియాక్షన్ వచ్చినాయని. సో అందుకే కంప్లీట్ నార్మల్ అటాక్ని లెవెల్ వన్ నుంచిన నో ప్రాబ్లం, బట్ నేనైతే లెవెల్ టూ చేసేస్తా. ఎందుకంటే మళ్ళీ బ్రౌన్ మెటీరియల్స్ ఎవరు తీసుకొస్తాడు, సో అట్లా. సో లెవెల్ టూ చేసేస్తా నేను. అండ్ కింద టాలెంట్స్ మెటీరియల్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఎలిమెంటల్ స్కిల్, ఎలిమెంటల్ బస్ట్ కంప్లీట్ లెవెల్ 9 వరకు. యాజ్ ఎ సెట్ ఇందాక కంప్లీట్ 4 హెచ్పీస్ ఎందుకు ఇవ్వమన్నా అంటే, ఇక్కడ ఒక ప్యాసివ్ ఉంది జాంగ్లీది. ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ హెచ్పీ నార్మల్ అటాక్, ఛార్జ్ అటాక్, ప్లంజింగ్ అటాక్ యాజ్ వెల్ యాజ్ ఎలిమెంటల్ స్కిల్, ఎలిమెంటల్ బర్స్ట్ డ్యామేజ్కి డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతుంది బేస్డ్ ఆన్ హెచ్పీ. ఓకే, ఈ ప్యాసివ్ వల్ల మీరు కంప్లీట్ హెచ్పీ పర్సంటేజెస్ ఇచ్చేస్తే బాగానే ఉంటుంది జాంగ్లీకి. అండ్ యాజ్ ఎ సెడ్ నేను ఫ్యూచర్లో అయితే ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. బర్స్ట్ సపోర్ట్ అంటారు, బర్స్ట్ సపోర్ట్కి దీనికి తేడా ఏందో కూడా నేను జాంగ్లీ రిలీజ్ అయినాక నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ. సో నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి గాన్యు వచ్చేసి ఒక మెయిన్ డిపిఎస్ బో యూజర్. ఓకే, డ్యామేజ్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది ఈమె డ్యామేజ్. ఓకే, సో ఒకవేళ మీకు బో యూజ్ చేయడానికి రాకపోతే అండ్ గాన్యు మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. బట్ ఒక మెయిన్ డిపిఎస్ క్యారెక్టర్ కావాలంటే మాత్రం నేను కంపల్సరీ సజెస్ట్ చేసేది గాన్యునే. ఆర్టిఫాక్ట్స్ వచ్చి మీరు బెస్ట్ ఇన్ స్లాట్ వాండరింగ్ ట్రూప్ ఇవ్వచ్చు మిలిటరీ యాక్షన్ కోసం అయితే. ఓకే, మిలిటరీ యాక్షన్ టీమ్ వచ్చేసి షన్లిన్ బెనిట్ అండ్ సుక్రోసార్ కాజుహా ఆర్ వెంటీ ఆర్ ఎల్స్ యానిమో క్యారెక్టర్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు మ్యాక్సిమం, ఆర్ ఎల్స్ సాయు కూడా యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం, మిలిటరీ యాక్షన్ అవుతుంది. సో ఇది. అండ్ వెపన్స్ వచ్చేసి 5-స్టార్, అన్ని మ్యాక్సిమం బెస్ట్ వెపన్సే 5-స్టార్వి. 4-స్టార్ బెస్ట్ వెపన్ వచ్చేసి ప్రొటోటైప్ క్రిసెంట్, అది బెస్ట్ వెపన్. అండ్ ది అండర్ రేటెడ్ వెపన్ వచ్చేసి హమయూమి, అది ఇంకా బాగానే ఉంటుంది వెపన్ వచ్చేసి. ఈ రెండు క్రాఫ్టబుల్ వెపన్స్. సో మీరు ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు మీ ఇష్టం. అండ్ వాండరింగ్ ట్రూప్ 4-పీస్, మీకు ఏమంత ఇబ్బంది ఉండదు. మీరు బాస్ మెటీరియల్స్ కోసం ఫామ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ మీకు అవి వచ్చేస్తూనే ఉంటాయి వాండరింగ్ ట్రూప్. ఆర్ ఎల్స్ మీరు జాంగ్లీకి కానీ షాక్కి కానీ ఫామ్ చేస్తుంటే, వేరే ఏదైనా క్యారెక్టర్కి ఫామ్ చేస్తుంటే మీరు ఆర్టిఫాక్ట్స్ని మీరు మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు లైక్ క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గర. సో అట్లా మీకు వాండరింగ్ ట్రూప్ అయితే ఆటోమేటిక్ అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ ప్రిఫర్డ్ టాలెంట్స్ వచ్చేసి సేమ్ నార్మల్ అటాక్ అండ్ ఎలిమెంటల్ బస్ట్ ఈ మాకు కూడా. ఎలిమెంటల్ స్కిల్ వచ్చేసి లెవెల్ 6 దగ్గరనే ఆపేసేయండి. సో నార్మల్ అటాక్ వచ్చేసి 2 times ఛార్జ్ చేయాలి గాన్యూ వచ్చి. ఫస్ట్ నార్మల్ ఛార్జ్ ఏమో కైరో డ్యామేజ్ చేస్తుంది, సెకండ్ ఛార్జ్ వచ్చేసి ఫ్రాస్ట్ ఫ్లెక్స్ అనేటి కొన్ని యారోస్ అయితే క్రియేట్ చేస్తుంది. దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్యామేజ్ ఉంటుంది అన్నమాట. సో అట్లా కాకపోతే మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రాస్ట్ ఫ్లెక్ యారో బ్లూమ్ డ్యామేజ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ 128 ఉంది, సెకండ్ వచ్చేసి 218% ఉంది లెవెల్ 1. సో అట్లా 2 damages ఉంటాయి అన్నట్టు ఇక్కడైతే ఉంది, మేబీ 2 damages ఉండొచ్చు దీనికి. ప్రజెంట్ క్యారెక్టర్స్ అయితే నా దగ్గరలో, నా దగ్గర వచ్చినాక యాజ్ ఐ సెడ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తా, చాలా వేరే టీమ్స్లో పెట్టి అయితే చూస్తాను. ఓకే, దానికోసం మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఎలిమెంటల్ బర్స్ట్ వచ్చేసి సెలెస్టియల్ షవర్ ఇది వచ్చేసి ఒక బాల్ గాన్యూ అయితే పైకి వేస్తుంది అండ్ పైన నుండి కొన్ని యారోస్ అయితే కింద పడతాయి లైక్ కొన్ని రాకెట్స్ లాగా కొన్ని కింద పడతాయి. అవి వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్యామేజ్ ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు. ఐస్ట్రాట్ డ్యామేజ్ 70%. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్యామేజ్ ఉంటుంది, డ్యూరేషన్ వచ్చేసి 15 seconds. సో అండ్ ఎనర్జీ కాస్ట్ కూడా కొంచెం మీడియంలో ఉంది, ఎనర్జీ కాస్ట్ వచ్చేసి 60, నార్మల్గా హై ఎనర్జీ కాస్ట్ వచ్చేసి 80, ఇది వచ్చేసి 60. సో మీరు ఒక మంచి టీమ్ కూడా ఈజీగా బిల్డ్ చేయొచ్చు ఈమెతోటి. ఓకే, సో టీమ్స్ వచ్చేసి చాలా రకమైన టీమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, గాని వచ్చేసి మెల్ట్ ఫ్రోజన్ అండ్ బస్ట్ సపోర్ట్లా 3 types యూజ్ అవుతుంది. ఓకే, నేను ఇందాక చెప్పిన వండరింగ్ ట్రూప్ అయితే మిలిటరీ యాక్షన్ గాన్యూకి. మీరు 4-piece సిమినావన్ అని ఇవ్వచ్చు ఆర్ ఎల్స్ మీరు
ఫోర్ పీస్ వండరింగ్ గ్రూప్ ఇవ్వచ్చు, బట్ ఐ సజెస్ట్ ఫోర్ పీస్ వండరింగ్ గ్రూప్. ఓకే, సో ఇదైతే త్రీ క్యారెక్టర్స్ అప్కమింగ్. సన్హి అయితే లేదు, కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి బాస్ మెటీరియల్స్ కానీ టాలెంట్ మెటీరియల్స్ కానీ, బట్ స్టిల్ నేను ప్రిఫర్ చేసేదంటే బ్యానర్లో స్టార్టింగ్ అయితే విజ్ చేయకండి, కొద్ది రోజులు ఆగండి. ఎందుకంటే కొత్త క్యారెక్టర్స్ ఎట్లుంటాయో తెలియదు, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళా వాళ్ళు సెట్ చేస్తారు. ఓకే, కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఒక 2 or 3 4 డేస్, ఎందుకంటే వేల్స్ ఉన్నారు వాళ్ళు ఆ క్యారెక్టర్ తీసుకున్నాక వాళ్ళని లెవెల్ అప్ చేసి అసలు ఎట్లా పనిచేస్తారో ఎట్లుంటుందో వాళ్ళే చెప్తారు మనకి. సో దాని ప్రకారం మనం డిసైడ్ కావచ్చు లెవెల్ అప్ చేయాలన్నా వద్దా అన్నది, అసలు విజ్ చేయాలన్నా వద్దా అన్నది. సో అందుకే వెయిట్ చేయండి, విజ్ చేయకండి ఇమ్మీడియట్గా. ఒకవేళ మీకు జాంగ్లీ కావాలంటే జాంగ్లీ విజ్ చేయండి, గాన్యూ కావాలంటే గాన్యూ విజ్ చేయండి, షో కావాలంటే షో విజ్ చేయండి, ఎందుకంటే క్యారెక్టర్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యారు కాబట్టి. సో అట్లా మీకు ఒక మంచి షీల్డ్ క్యారెక్టర్ విత్, మీరు ఇప్పుడు ప్యాసివ్ చూసినట్టయితే హెచ్పి బేస్డ్ అంతా కావాలనుకుంటే మాత్రం జాంగ్లీ బెస్ట్. గేమ్ను ఒక రేంజ్లో ఈజీ చేస్తాడు, అండ్ నెక్స్ట్ వర్జన్స్లో ఏమొస్తుందో తెలియదు. ప్రజెంట్ వచ్చిన వర్జన్లలో కంప్లీట్ మాబ్స్ అన్నీ షీల్డ్ని ఇగ్నోర్ చేస్తున్నాయి, షీల్డ్ని ఇగ్నోర్ చేసి మనని అయితే అటాక్ చేస్తున్నాయి. సో ప్రజెంట్ కొకోమి అవసరం ఇట్లాంటి సిచ్యువేషన్లలో, బట్ ఫ్యూచర్లో ఏమొస్తుందో తెలియదు. సో సాంగ్లీ ఉంటే మాత్రం బెస్టే. అండ్ స్టిల్ వన్స్ అగైన్ కాన్స్టలేషన్ ఎందుకు చెప్పట్లేదంటే మ్యాక్సిమం అందరి దగ్గర విషెస్ ఉండవు. ఓకే, విషెస్ ఉండవు, అండ్ అప్కమింగ్ చాలా కొత్త క్యారెక్టర్స్ అయితే వస్తున్నాయి, లిటరలీ చాలా క్యారెక్టర్స్ వస్తున్నాయి. యాజ్ వెల్ యాజ్ మళ్ళా ఫోర్ బ్యానర్స్ ట్రెండ్ అయిపోయింది గెన్షన్కి, ఇప్పుడు మ్యాక్సిమం అన్నీ ఫోర్ బ్యానర్స్ తోటే వచ్చినా వస్తాయి ఇప్పుడు ఈవెంట్ విషెస్. ఓకే, సో అందుకే మీరు విషెస్ సేవ్ చేసుకోవడం బెస్ట్, కాన్స్టలేషన్స్కి వెళ్ళాకంటే విషెస్ సేవ్ చేసుకోవడం బెస్ట్. ఒకవేళ మీరు క్యారెక్టర్ అంతగానో ఇష్టం ఉంటే జస్ట్ గో ఫర్ కాన్స్టలేషన్. ఓకే, ఒకవేళ మీరు స్పైరల్ అబ్బీస్ కానీ వేరే కొత్త క్యారెక్టర్స్ని టెస్ట్ చేయాలనుకుంటే మాత్రం కాన్స్టలేషన్కి వెళ్ళకండి. కాన్స్టలేషన్స్ లేకుండా క్యారెక్టర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేస్తాయి. జస్ట్ యాజ్ ఏ నేను ఎప్పుడు చెప్పినట్టే మీరు బిల్డ్ చేసే వేని బట్టి క్యారెక్టర్ మీకు అయితే అవుట్పుట్ ఇస్తారు డ్యామేజ్. సో దట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదంతా కొంచెం హరిబరిలో చేసిన, మీకు కొంచెం అవేర్నెస్ ఉండాలని చెప్పేసి. అండ్ నాకు చాలామంది అడుగుతారు, లైక్ డిఎం చేస్తారు డిస్కౌంట్లో, లైక్ ఏ ఆర్టిఫాక్ట్స్ బెస్ట్, ఏది తీసుకుంటే బెస్ట్ అన్నట్టు ఇట్లా. సో అందుకే నేను డైరెక్ట్ ఈ వీడియో తోటి అందరికైతే కొంచెమైనా అర్థమైంది అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ స్ట్రీమ్, బాయ్, హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్.